ఏంకన్నా కాగితాలు ఆడబెట్టిండు, చెప్పే చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని, ప్రాజెక్టుల గురించి. అదే విధంగా ఎంకన్న ఎంత స్వార్థపరుడు అంటే, మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం కేంద్ర మంత్రి దగ్గరికి, మాకు రోడ్లు ఇవ్వాలని. ఆయన రోడ్లు ఇచ్చే మంత్రి. మేము రెండు అడిగినాం, నేనేమో రీజనల్ రింగ్ రోడ్ అడిగినా, ఎంకన్ననేమో నల్గొండకు అవుటర్ రింగ్ రోడ్ అడిగింది. నితిన్ గడ్కరీ అన్నాడు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఎంబడే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందుగాల నల్గొండ అవుటర్ రింగ్ రోడ్ అడిగిండ. నల్గొండ అవుటర్ రింగ్ రోడ్ 400 కోట్లకు అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లకు అవుతుంది. అయినా ఎంకన్న నల్గొండను అభివృద్ధి చేయాలా అన్న పట్టుదలతో నల్గొండకు అవుటర్ రింగ్ రోడ్ ఆయన తెచ్చిన. రీజనల్ రింగ్ రోడ్ మనం ఇవ్వాలా వేసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మీ ఎంకన్న చేతుల మీదుగానే ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయింది. ఈనాడు ఎంకన్న చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాదు నిజాములు కులి కుతుబ్షాయిలు కట్టిండ్రు, సికింద్రాబాద్ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదే విధంగా సైబరాబాద్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ ఫోర్త్ సిటీని మీ అన్నగా మీ తమ్ముడుగా ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక్క కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఎంకన్న పక్క నుంచి మా మూసీ కథ ఏందంటున్నాడు, కాగితం మీద రాసి ఇచ్చి నకలు చిట్టిస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని ఒలుచుకొని నలుచుకొని తింటుంటే ఫ్లో, అదేవిధంగా మూసీ మీకు కాలుష్యం అయిపోయింది. మూసీ ప్రాజెక్టు నేను చేసి మీకు కృష్ణా గోదావరి జలాలతో పాటు మూసీ ఈసా నది నుంచి నీళ్లు తేవాలి, మీ పంటలు పండాలి, కాలుష్యం పోవాలి, సచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసీని ప్రక్షాళన చెయ్యాలని ఇవాళ నేను ముందుకొస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టొద్దంటు. నల్గొండ ఆలోచన చెయ్యాలి. ఈయనే పక్కనే ఒక ఆయనకు ఒకటి ఇచ్చారు ఏకలింగానికి, ఆ ఏకలింగాన్ని మీరు పోయి అడుగురు సూర్యాపేటకు పోయి, మూసీ కట్టాలా వద్దా, మూసీ వద్దంటే తీసుకొని పోయి అందులోనే ముంచండి ఏకలింగాన్ని. ఎందుకంటే తప్పిపోయిండు అట్లనో ఇట్లనో ఎట్లనో. ఇవాళ ఈ మూసీ ప్రాజెక్టు కట్టకపోతే నల్గొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్గొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించి అక్కడి నుంచి మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసీ ప్రాజెక్టు నేరచేరల వరకు ఈరోజు మూసీ ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్గొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కాలుష్యం లేని, కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసీ కట్టి తీర్థం. మూసీ కట్టే బాధ్యత నాది, నల్గొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చేటోళ్ళ సంగ చూసే బాధ్యత మీది కాదు, ఒక్క బాధ్యత మీరు తీసుకోండి. నిజామునే దిగంతాలకు తరిమినోలు, ఉమ్మడి రాష్ట్ర సమైక్య పాలన నుంచి విముక్తి కలిగించిన నల్గొండ బిడ్డలు. బండి యాదగిరి ఆనాడు వాడిండు బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తారో కొడుకో నైజాము సర్కరోడా, చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్గొండ, కర్తామ్రని గోరి అని నల్గొండ బిడ్డలు, నిజాంకి గోరి కట్టిన బిడ్డలు మీరు. ఇవాళ మూసి వద్దని అడ్డం బండటోళ్లకు గోరి కట్టే శక్తి మీకే ఉంది. మీరు అనుకుంటే ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాలు నల్గొండ బిడ్డలు దలుచుకుంటే బీఆర్ఎస్ వల్ల డిపాజిట్లు గల్లంత అవుతాయి. మీరు కంకణం కట్టుకోండి, నల్గొండ ప్రజలారా ఆలోచన చెయ్యండి. మూసి కట్టాలా వద్దా, మూసి వద్దంటే ఆ మూర్ఖులు మిమ్మల్ని నిండా ముంచుతారు. మూసి కట్టాలంటే వద్దన్నోళ్ళను మూసీలో ముంచండి అని మీ అందరికీ తెలియజేస్తూ మూసి కట్టే బాధ్యత నేను తీసుకుంటే ఎంత ఖర్చన్న కానీ ఎన్ని కష్టాలన్నా కానీ సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టాలి, ఎట్లా తిడుతురో మీరు చూసిరు కదా. ఏడైనా ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు కోల్పోవాలి, కోల్పోయే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడి మూసీలో బతుకుతారా? మూసీలో
ఎన్ని దోమలు ఉన్నాయో మీకు తెలియదా? నల్గొండలో సిరీస్ ఫ్యాక్టరీ కలిసిలో ఎట్లుండేనో మీకు తెలియదా? బోర్ వేస్తే నీళ్లు పచ్చగొచ్చి అన్నం వండుకుంటే సారే పెట్టుకున్నట్టు పసుపు బియ్యంతో అన్నం తిన్నట్టు ఉండలేదా? అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే వద్దే వద్దు అని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నేను చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా, మీ పిల్లలు అంటే గాలి పోరలు గాలికి తిరుగుతారు, గాలి మాటలు మాట్లాడతారు. అనుభవం గల మీరు చెప్పండి, మూసి కట్టాలనా వద్దా? వద్దంటే మా నల్గొండ బిడ్డలు మిమ్మల్ని బొంద పెడతారు. ఉన్న ఏకలింగం కూడా మొక్క కూడా మొలవదు నల్గొండ జిల్లాలని పార్టీ గుర్తుపెట్టుకో. అది ఎల్బీ నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఉప్పల్ కావచ్చు, నీకున్న సీట్లలో డిపాజిట్ వస్తే మా నల్గొండ బిడ్డల మీద ఓటే. ఎందుకనంటే మా నల్గొండ వాళ్ళు అనుకుంటే మా పాలమూరు వాళ్ళు తోడైతే ఈడ ఎవరికన్నా డిపాజిట్ వస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మూసీ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఇవాళ మీకు ఒకే ఒక్క మాట ఇచ్చిపోతున్న నల్గొండ జిల్లాలో. మిగతా అన్ని కూడా మీ నాయకుల చేతుల్లోనే ఉంది, వాళ్ళు పని చేసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నల్గొండ జిల్లాలకు నేను ఇస్తున్న ఒకే ఒక్క మాట, మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని పునరుజ్జీవింపజేస్తాం, మూసీలో కొట్టుకొచ్చే మనుషుల శవాలు పశువుల కలేబరాల నుంచి విముక్తి కలిగించి మీ వ్యవసాయానికి ఉపయోగపడే, మీరు తాగడానికి పనికొచ్చే నీళ్లను గోదావరి నుంచి తరలించి నల్గొండ కృష్ణానదిలో కలిసే వరకు మూసీ ఈసా గోదావరి జలాలను మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.